నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ప్రపంచ క్రీడాకారిణి వందనా కటారిపై దాడి చేసిన మనువాదులపై చర్యలు తీసుకోవాలని నగరంలోని టవర్ క్లాక్ ముందు శనివారం సాయంత్రం కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఐద్వా ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి నిరసన తెలియజేశారు. కులం పేరుతో దూషించడం అనేది యావత్తు ఈ భారతదేశంలోనే దళిత గిరిజనులను కించపరచడమే అన్నట్లుగా కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మహిళా సంఘాలు చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలు సంఘీభావంగా దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు బీజేపీ కసాయీకరణతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేంద్రంలోకి అధికారం వచ్చినప్పటి నుండి అనేక రకాలుగా దళిత గిరిజనులను మరియు మైనారిటీలపైన ఏదో ఒక రూపంలో దాడులు చేస్తూ భయోత్పాతానికి గురి చేసి పనిగా పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వము పనిచేస్తుందన్నది కూడా మనమంతా గ్రహించుకోవాలి. అలాగే వందన కటారి అనే ఆమె తనకున్న శిక్షణలో అతి కఠోరమైన శిక్షణను అత్యంత పై స్థాయికి ఎదిగినటువంటి కటారియ పైన ఓర్చుకోలేని ఆర్ఎస్ఎస్ వ్యక్తులు దాడి చేయడం వెనుక కూడా బ్రాహ్మణ కుట్రలో భాగంగానే మేము భావిస్తున్నాము. అంతేకాకుండా మరియు ఏదో ఓ రకంగా వివిధ బ్రాహ్మణ అగ్రకుల భావజాలాలతో కూడుకున్నటువంటి కళాకారులను కాపాడడంలో భాగంగానే దళిత క్రీడాకారిణి అందులో ఉన్న నైపుణ్యత కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయంగా మనం భావించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మామూలుగా ఇప్పటి వరకు అంటే రాజకీయాల్లోనూ ఉద్యోగాల్లోనూ మరియు వివిధ వ్యాపార రంగాల్లో కుల వివక్షతకు నాంది పలికేటోళ్ళు ఈరోజు ఏకంగా క్రీడాకారుల్లో సైతం కుల వివక్షతతో కూడుకున్న చిచ్చుడు రాజేసిన ఘనత కూడా ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వందన కటారిపై ఎవరైతే దుర్భాషలాడి ఇంటి మీద దాడి చేసినారో వాళ్ళపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే దశల వారి ఉద్యమాలకి కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ అంబేద్కర్ పూలే భావజాలంతో కూడుకున్నటువంటి ఉద్యమాలు చేసే వాళ్ళలో ఎస్సీ ఎస్టీ జేఏసీ కూడా కలిసి పనిచేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగం వచ్చే విధంగా కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.